వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి తన నోటి దృసును ప్రదర్శించారు దీంతో మరోసారి నోటీసులు అందుకొనుంది రోజా గతంలో ఓసారి రోజా అసెంబ్లీలో నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడి ఏడాది పాటు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే ఆ సందర్భంలో రోజా స్వపక్షం నుంచే కాకుండా విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు రోజా రాజకీయ విమర్శలు ఆరోపణలు చేసే ముందు జాగ్రత్త అనేది చాలా అవసరమని రాజకీయ విశ్లేషలు భావించారు అప్పట్లో అయితే గతంలో రోజా సస్పెండ్ అయినప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ నుంచి కూడా రోజా ఆగ్రహాన్ని చవిచూసారని ప్రచారం జరిగింది అయినా రోజా మరోసారి నోరు జారి చిక్కుల్లో పడ్డారు ఆమెకు మరోసారి ప్రివిలేజ్ నోటీసులు జారీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన రోజా అసందర్భ రాజకీయ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి మాక్ పోలింగ్ నిర్వహించారని స్పీకర్ హోదాలో ఉన్న కోడల శివప్రసాద్ కూడా ఇందుకు సహకరించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు రోజా దీంతో నిబంధనలకు విరుద్ధంగా రోజా అసెంబ్లీ ప్రాంగంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం పట్ల స్పందించిన స్పీకర్ కోడల శివ శివప్రసాద్ రావు రోజాకు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు ముఖ్యమంత్రి మాక్ ఓటింగ్ నిర్వహించడం సరికాదన్నారు రోజా రోజా వ్యాఖ్యలను అసెంబ్లీ వర్గాలు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాయి దీనిపై ఆయన సీరియస్గా స్పందించారు దీంతో మరోసారి రోజా చెక్కుల్లో పడ్డట్లయిపోయింది గతంలో శాసనసభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కూడా ఆమెకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు మరోసారి నోటీసులు అందుకొనుంది రోజా తాను స్పీకర్ స్థానానికి మచ్చ తెచ్చేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని కోడెల శివప్రసాద్ అన్నారు తన ప్రవర్తన స్పీకర్ పదవికి వన్నె తెచ్చేలా ఉందని కోడెల శివప్రసాద్ రావు అన్నారు రాష్ట్రంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు తాను హాజరవుతుంటానని వైసీపీ నేతలు కూడా తన వద్దకు వచ్చి పనులు చేయించుకుంటున్నారని ఆయన వివరించారు తనకు అన్ని పార్టీలు సమానమేనని స్పీకర్ కోడలి శివప్రసాద్ రావు చెప్పారు ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా తను చూడనని చెప్పుకొచ్చారు ఓటింగ్ సందర్భంగా తాను టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్ళలేదని ముఖ్యమంత్రికి తనకు ఓటు ఎలా వేయాలో తన కార్యాలయం ఎదుటే అధికారులు సూచనలు చేశారన్నారు కాగా మాక్ పోలింగును కోడెల శివప్రసాదరావు పరిశీలించారే కానీ ఆయన పాల్గొనలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు అయితే రోజా ఉన్నదానికి లేనిదానికి తరచూ నోరు జరగడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా రోజాకు కూడా రాజకీయంగా నష్టం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఆరోపణలు చేసేవి ఆరోగ్యకరమై ఉండటంతో పాటు ప్రజలు స్వీకరించే విధంగా ఉంటే రాజకీయ భవిష్యత్తు నిలకడగా ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి కామెంట్ వేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ను మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి